మద్యం షాపుల వలన కుటుంబాలలో కలతలు వస్తున్నాయని, కరోనా పరిస్థితుల్లో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో దాచిపెట్టుకున్న డబ్బులను తమ భర్తలు తీసుకెళ్లి మద్యం షాపుల్లో పోస్తున్నారని నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలో మహిళలు మద్యం షాపుల వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన పనులు లేక కష్టాలు పడుతున్నామని, ఇటువంటి సమయంలో మద్యం షాపులు తీయడం వలన కుటుంబాలలో కలహాలు ఏర్పడుతున్నాయని, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి పాలన కావాలని కోరుకున్నందుకు మహిళలకు తగిన శాస్తి చేస్తున్నారని, మహిళలకు రక్షణగా ఉండాల్సిన ముఖ్యమంత్రి మద్యం అధిక రేట్లకు విక్రయిస్తూ కుటుంబ కలహాలకు కారణమవుతున్నారన్నారు. ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి పథకాలు అవసరం లేదని, కష్టతరమైన పరిస్థితులలో మద్యం షాపులను మూయిస్తే చాలని మహిళలు కోరుతున్నారు. నేను దండం పెట్టి అడుగుతున్నా, నిన్ను గెలిపించింది ఎందుకు? నాయన ఆడాలను కాపాడుతానని చెప్పిన దేనికి ఇట్లా చేస్తున్నావు నాయన? ఇప్పుడు వచ్చిన కరోనాలోకి తినడానికి కూడా లేకుండా ఇళ్లలో పడి వస్తున్నాం. నాకు ఇద్దరు బిడ్డలు, నా ఇద్దరు బిడ్డల్ని అమితమైన టార్చర్ పెట్టిండు. 2 రోజులు 2 రాత్రులు తండ్రి, నీకు మాకు బ్రాన్ షాపులు వద్దు, మాకు అమ్మఒడి వద్దు, నువ్వు బియ్యం ఇవ్వద్దు, మాకు ఏమీ అవసరం లే, బ్రాన్ షాపులు ఒక్కటి తీసే తండ్రి. నీకు అందరు ఓట్ చేసి గెలిపించినాము, మా బాధ కూడా మీరు ఆలకించి మా భార్య పిల్లల్ని కొట్టి అక్కడ నీళ్లు లేకుండా చంపేస్తుండారు నాయన. మాకు షాపులు ఒక్కటే వద్దు నాయన, నీకు నమస్కారం చేస్తాము. నీ తల్లి లాంటి దాన్ని అన్ని గుర్తు పెట్టుకొని ఈ షాపులు ఒక్కటే ఎత్తేసే నాయన, నువ్వు మాకు ఏమీ పంపించద్దు బంగారు కొడుకు. మాకు తాగొచ్చి మళ్ళీ ఎంతగా తట్లు పెడితే మాకు తెలుసు పిల్లలను తల్లులను, అందుకు కాబట్టి మాకు షాపు ఒక్కటి వద్దు, మూసేసేయాల. అంతవరకే మా ఏరియాకు షాపు వద్దు.